ఉద్యోగుల పాత్ర లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వామిగౌడ్తో పాటు టీఎన్జీఓ కేంద్ర కమిటీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు జగదీశ్వర్ తదితర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 60 ఏళ్లుగా కోల్పోయిన అభివృద్ధిని తిరిగి సాధించుకునేందుకు తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. ఉద్యమంలో ఊపిరిగా నిలిచిన టీఎన్జీఓలు ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర వచ్చి తెలంగాణలో కలిసిన తర్వాత సంఘాలు పేరు మార్చుకున్నాయి, కానీ ఒక్క తెలంగాణ ఎన్జీఓ సంఘం మాత్రం పేరు మార్చుకోకుండా జెండా పట్టుకొని తెలంగాణ పేరు మీదనే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ పేరు మీదనే ఉన్నది తెలంగాణ ఎన్జీఓ సంఘం. తెలంగాణ ఉద్యోగ సంఘం ఎప్పుడు ఇదే విధంగా తెలంగాణ ఎన్జీఓ సెంట్రల్ యూనియన్ బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగుల సమైక్యతోటి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తుందని ఆశిస్తూ, ప్రభుత్వం ఉద్యోగులు కూడా తెలంగాణ రాబోయే బంగారు తెలంగాణలో చేయాల్సినటువంటి వారు మీరే, పిల్లర్స్ మీరే కాబట్టి మనం అందరం కూడా శాయశక్తుల ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ